కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు ఆయన సాధన చేసి తనను తను పదును పెట్టుకొని మరి ఆయన ఆహార్యం ఆయన గాంభీర్యం ఆయన వాచకం ఇవన్నీ చూస్తే బహుశా ప్రపంచంలోనే అంత అందమైన వాడు పుట్టుండడు అనిపిస్తుంది అంత మంచివాడు లేడు అనిపిస్తుంది ప్రపంచంలోనే ఎన్టీఆర్ గారంటే మరి అటువంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు అటు నాయకుడి పాత్రలు అలాగే ప్రతి నాయకుడి పాత్రలు కూడా చేసి జనాన్ని మెప్పించి ఒకొక్క వరవడిని చలనచిత్రంలో సృష్టించి అటు పౌరాణికాలు కాని లేకపోతే జానపద చిత్రాలు కానివ్వండి లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి లేకపోతే ఫ్యాంటసీ చిత్రాలు కానివ్వండి ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించి ప్రేక్షకులు కోరుకోలాయన నుంచి ఆయన అందించారు వరవడి సృష్టించారు మొదటి నుంచి కూడా ఆయన నిత్యం సార్ వస్తువు అని ఆయనకు తెలుసు ప్రతి నటుడు కానివ్వండి ఒక నిత్యం సార్ వస్తువు ఏం కావాలో అది మనం అందించాలి వాడు కోరుకునేది కాదు మనం అందిస్తే అది ఒక టెన్ సెటర్ ఎన్టీఆర్ అలాగే ఆయన ఒక కమర్షియల్ ట్రెండ్ను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు ఆ తర్వాత సరే ఆయన నంబర్ వన్ హీరోగా ఉంటూనే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా భారత చలనచిత్ర రంగంలో నంబర్ వన్ హీరోగా ఉంటూ మరి ప్రజలు తాను అంత స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ప్రజలకు నేను ఏదైనా చేయాలి నేను రుణం తీర్చుకోవాలి అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ పేద ప్రజలకు సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో ఒక వెలుగును నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు ఒక సంఘ సంస్కర్త ఆయన ఒక సంస్థ ఆయన ఒక ఆవేశం అటువంటిది మరి ఇవాళ ఎన్నో మహిళలకైతేనేమి ఆస్తులు సమాన హక్కు అయితేనేమి లేకపోతే స్థానిక ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు అయితేనేమి అలాగే ఈ నేను చెప్పినట్టు పండగలకే ఈ జొన్ననమో లేకపోతే జొన్న రొట్టెలు ఏదో పండగలకే ఈ బియ్యం తిని పేదవాళ్ళకి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టాలన్న ఉద్దేశంతో ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది అలాగే అంతకుముందు ప్రభుత్వాలు ఏదో 30 రూపాయలు 50 రూపాయలు 300 500 ఇచ్చి తాటాకులు గుడిసెలు వేసుకోమని ఏదో చిన్న పెనుగాలికే అవి ఎగిరిపోయే పరిస్థితిలో ఉండగా ఆయన అందరికీ పక్కా ఇళ్ళు నిర్మించవడం ఇలాంటివి ఎన్నెన్నో చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా తక్కువ ధరకి ఇలా అందించడం అలాగే ఎన్నో ఆయన ఏ రుణం ఉంచుకునేవారు కాదు ఎప్పుడు అంటే మనం అంటాం శత్రు రుణం లేకపోతే అగ్నిశేషం శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని అలాగే ఏ శేషం కూడా మిగిల్చకుండా ఆయన అన్ని ప్రాంతాలు కులాలు మతాలు ప్రాంతాలకి అతీతంగా ఆయన అన్ని ప్రాంతాలకు నీళ్ళు అందించడం అయితే ఇవాళ మేమే నేను హిందూపూర్ ఎమ్మెల్యేని ఇవాళ మాకు హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హిందూ మన సుజల సమంతి అంధ్ర నివాస సుజల సమంతి అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి లేకపోతే గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు ఇవన్నీ ఆనాడు ఆయన ఊహించిన ఎంతో దూరదృష్టి గలవారు ఆయన సో అటువంటిది ఇవాళ తెలుగు వాళ్ళని మద్రాసీలు అని ఆనాడు పిలువబడుతున్న తరుణంలో మరి తెలుగు వారు అంటూ ఒక తెలుగు రాష్ట్రం అంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది భాషా రహిత రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం పోరాడి సాధించుకున్నాం అని వెలువెత్తి గొంతు చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇవాళ మరి ఆయన ఎప్పుడు ఆయన అంటే ఇవాళ ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా మనకి ఆయన ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతగా ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉండి ఇక ముందు చిరస్థాయికి అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి అందరూ కూడా అంటే ఆయన ప్రాంతాలకు నేను చెప్పినట్టు పార్టీలకు అతీతం ఇవాళ ఈ యొక్క ఆయన వర్ధంతిని ఇవాళ అందరూ జరుపుకుంటున్నారు అందరూ ఆయన గురించి తలుచుకుంటున్నారు ఇవాళ పార్టీలకు అతీతంగా అయితేనేమి లేకపోతే కుల మత ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా వీటన్నిటికీ అతీతుడు ఆయన వాళ్ళందరూ తలుచుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శ్రద్ధాంజలిని ఘటిస్తున్నారు ఆయనకి ఆయన్ని అందరం కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు మా తాతలు అందరూ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకుని
పార్టీని ముందుకు నడిపవలసిన ముందుకు నడిపించవలసిందిగా అలాగే ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.